హాయ్ ఫిల్మ్ లవర్స్ రీసెంట్గా హాట్స్టార్లో నేను గారు నటించిన మలయాళం థ్రిల్లర్ రోర్షాక్ మూవీని చూశాను కొంచెం స్లోగా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం ఒక సాటిస్ఫయింగ్ నే కలిగించింది అన్నిటికీ మించి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ లేయర్స్ కనిపించాయి అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను ముందుగా అసలు ఈ రోర్షాక్ సినిమా కథ గురించి ఆలోచిస్తే పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది సో బాలయబాబు చెప్పినట్టు చనిపోయినోడు మీద మళ్ళీ రివెంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా కదా ఇక డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే సినిమాకి స్పాయిలర్స్ కేర్ఫుల్ గా వినండి లూ క్యాంథనీ అనే ఆయన ఒక ఎన్ఆర్ఐ దుబాయ్ లో బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ కానీ అనుకోని పరిస్థితుల్లో తన వైఫ్ సోఫియాని పోగొట్టుకుంటాడు సినిమా స్టార్టింగ్ లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగి తన వైఫ్ ఎక్కడో తప్పిపోయింది అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు కానీ తరువాత రివీల్ అయ్యేది ఏంటంటే దుబాయ్ లో ఉన్నప్పుడే ఒక రోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు లూక్ వాళ్ళ ఇంట్లో రాబరీ చేశారు అక్కడి నుండి తప్పించుకునే ముందు అనుకోకుండా ప్రెగ్నెంట్గా ఉన్న లూక్ వైఫ్ సోఫియాని దిలీప్ అనే దొంగ చంపేస్తాడు సో తర్వాత లూక్ రివెంజ్ తీర్చుకోవడానికి దిలీప్ని వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు ఇక దిలీప్ విషయానికి వస్తే సినిమాలో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ దిలీప్ చనిపోయి ఉంటాడు కానీ అతని ఫ్యామిలీలో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ మోటివేషన్ ఉంటాయి సో మన హీరో లూక్ ఏం చేస్తాడంటే దిలీప్ చనిపోయినా సరే అతని ఫ్యామిలీని కనుక బాధ పెడితే దిలీప్ ఆత్మకి శాంతి కలగకుండా సఫర్ అవుతాడు అని ఆలోచించి దిలీప్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు సో ఈ ప్రాసెస్లో దిలీప్ వైఫ్ అండ్ అతని మదర్ సీతా వీళ్ళిద్దరినీ లూక్ ఎలా కార్నర్ చేశాడు అనేది మిగిలిన స్టోరీ ఇకపోతే ఈ సినిమా చూశాక కొంతమంది చేసిన కంప్లైంట్ ఏంటంటే మూవీ చాలా స్లోగా ఉంది అని నిజానికి ఈ షాక్ చాలా గొప్ప సినిమా మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ అని నేను చెప్పలేను కానీ ఓపిక్గా చూసే వాళ్ళకి మాత్రం రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది మరి దృశ్యం సినిమాల లాగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు అయితే కానీ స్టోరీలోని మెయిన్ పాయింట్ ఏంటో అర్థమైన తర్వాత హీరో లుక్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అలాగే సైకలాజికల్గా మల్టిపుల్ లేయర్స్ ఉండడం వల్ల అల్టిమేట్గా ఆడియన్స్ని ఆలోచింపజేసే సినిమా ఇది అంటే ఇక్కడ ఏం లేదు రివెంజ్ తీర్చుకోవడానికి ఒక బ్రోకెన్ మ్యాన్ ఎంత దూరమైనా వెళ్తాడు అనే పాయింట్ని చాలా కన్విన్సింగ్గా చూపించారు అందుకే దీన్ని సింపుల్గా బోరింగ్ అని లేబుల్ వేయకుండా సినిమాలోని స్లో బర్నింగ్ నేచర్ని మనం గమనించాలి ఇక్కడ స్లో బర్నింగ్ అంటే ఏం లేదు పేరులో ఉన్నట్టే స్టోరీ ఒకేసారి బాంబు లాగా బ్లాస్ట్ అవ్వకుండా స్లోగా మండుతూ ఉంటుంది అందుకే దీన్ని స్లో బర్నింగ్ థ్రిల్లర్ అంటారు ఒక్కసారి ఈ స్పీడ్కి మనం సెట్ అయితే గనక రోర్షాక్ సినిమాలోని స్టోరీ టెల్లింగ్ కానీ క్యారెక్టరైజేషన్ అండ్ సైకలాజికల్ లేయర్స్ కానీ మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి హిందూ పేపర్ రివ్యూలో ఈ ఫీలింగ్ గురించి కరెక్ట్గా రాశారు దీని అర్థం ఏంటంటే సినిమా టైటిల్లో ఉన్న రోర్ షాక్ టెస్ట్ లాగే సినిమాలో కొన్ని లోపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది అని సరే ఇప్పుడు అసలు ఈ రోర్షాక్ అంటే ఏంటి ఈ సినిమాకి ఆ టైటిల్ని ఎందుకు పెట్టారో చూద్దాం సింపుల్గా ఈ నేమ్ని గూగుల్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది బేసిక్గా ఇదొక సైకలాజికల్ ఇవాల్యుయేషన్ టెస్ట్ అంటే తన పేషెంట్స్ యొక్క సైకలాజికల్ కండిషన్ ని కనుక్కోవడానికి స్విట్జర్లాండ్ కి చెందినటువంటి హెర్మన్ రోర్షాక్ అనే సైకాలజిస్ట్ ఈ రోర్షాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ని కనిపెట్టారు ఇందులో ఏం చేస్తారంటే పేషెంట్ కి కొన్ని విజువల్స్ ని చూపించి అతని సైకలాజికల్ స్టేట్ ని అంచనా వేస్తారు అంటే ఇక్కడ ఇంక్ బ్లాట్స్ అని పిలిచే కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి వీటిని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది అని పేషెంట్స్ ని అడుగుతారు దాన్ని బట్టి ఒక ఇవాల్యుయేషన్ని ని స్టార్ట్ చేస్తారు యాక్చువల్ గా ఈ టెస్ట్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కానీ బేసిక్ లెవెల్లో ఎగ్జామిన్ చేయడానికి వాడుతూ ఉంటారు సో సినిమాలో హీరో లుక్ సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటాడు కాబట్టి ఈ రోర్ షాక్ అనే టైటిల్ కథకి సరిగ్గా సరిపోతుంది అంతేకాకుండా కొన్ని షార్ట్స్లో ఈ ఇంక్ బ్లాట్స్ ని సింబాలిక్ గా కూడా సినిమాలో కన్వే చేశారు హాలీవుడ్లో అయితే ఇదే పేరుతో వాచ్మెన్ అనే కామిక్ బుక్లో కూడా రోర్ షాక్ అనే క్యారెక్టర్ ఉంది అతని మాస్క్ మీద కూడా ఇంక్ బ్లాట్స్ మనకు కనిపిస్తాయి సో సింపుల్ గా చెప్పాలంటే ఈ రోర్షాక్ అనేది మనిషి సైకాలజీకి సంబంధించినటువంటి ఒక టెస్ట్ ఇక తర్వాత సినిమాలోని చాలా సీన్స్ లో హీరో లూక్ యాంతీకుండే ఉండే ప్రాబ్లమ్స్ ని కన్వే చేశారు సపోజ్ లేని వారిని ఉన్నట్టుగా ఊహించుకోవడం సైకాలజీ పరంగా స్కిజ్జోఫ్రేనియా కిందకు వస్తుంది అంటే రియాలిటీని మర్చిపోయి ఆల్రెడీ చనిపోయినటువంటి తన భార్య అండ్ విలన్ దిలీప్ వీళ్ళిద్దరూ పక్కనే ఉన్నట్టు ఊహించుకోవడం వాళ్ళతో మాట్లాడడం ఇదంతా కూడా స్కిజోఫ్రేనియా కిందకు వస్తుంది అలాగే లూక్ క్యారెక్టర్కి దిలీప్ ని నాశనం చేయాలి అనే అబ్సెషన్ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా లూక్ సైకాలజీని సింప్లిఫై చేసి చెప్పాలంటే పీటిఎస్డి అనే ఒక సైకలాజికల్ స్టేట్ లోకి వెళ్లిపోయాడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని పిలిచే ఈ పీటిఎస్ కండిషన్ ఒక మనిషికి తన గతంలో జరిగిన ట్రామాని పదే పదే గుర్తు చేసి ప్రెసెంట్ సిచ్యువేషన్ వర్స్ట్ గా మారేలా చేస్తుంది అందుకే లూక్ తన భార్య చనిపోయిన ఇన్సిడెంట్ ని పదే పదే గుర్తు చేసుకుని ఆ ఈవెంట్స్ ని మళ్లీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు దిలీప్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు లూక్ క్యారెక్టర్ లో ఉండే ఈ సైకలాజికల్ లేయర్స్ ని అర్థం చేసుకుంటా అంటే రివెంజ్ ఉండే ఇంటెన్సిటీ మనకి తెలుస్తుంది సో ఇలా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లూక్ చూసేది దిలీప్ గోస్ట్ కాదు కేవలం తన హాలూజినేషన్ ఎలా అయితే చనిపోయిన తన భార్యని ఇంకా మర్చిపోలేకపోతున్నాడో అలాగే చనిపోయినా సరే దిలీప్ ని మాత్రం క్షమించలేకపోతున్నాడు అందుకే దిలీప్ గోస్ట్ లా కనిపించి లూక్ ని హాంట్ చేస్తూ ఉంటాడు సో ఇదంతా కూడా లూక్ మైండ్ లో కనిపించే హాల్యూజినేషన్ అండ్ సైకలాజికల్ ట్రామా కానీ ఇక్కడ లూక్ మెంటల్ స్టేట్ ఎంత డిస్టర్బ్డ్ గా ఉన్నా సరే దిలీప్ ని నాశనం చేయడానికి తన ఇంటెలిజెన్స్ మొత్తాన్ని వాడతాడు దుబాయ్ లో పోలీసులకి తన మీద దాడి చేసింది ఒక్కడే అని చెప్పి దిలీప్ ని పోలీసులకి దొరకకుండా తన చేతులతోనే చంపాలి అని డిసైడ్ అవుతాడు సో ఈ దిలీప్ క్యారెక్టర్ లేకపోయినా సరే ఒక హాంటింగ్ ప్రజెన్స్ లా సినిమాలో రన్ అవుతూ ఉంటుంది తర్వాత యూనిక్ రివెంజ్ స్టోరీ అసలు ఈ రోర్షాక్ సినిమా స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ రివెంజ్ థ్రిల్లర్ లా కాకుండా ఒక డిఫరెంట్ జోన్ లో యూనిక్ గా ఉండే జానర్ బెండింగ్ సినిమా ఇది అంటే ఒక పక్క సైకలాజికల్ డ్రామా అట్ ద సేమ్ టైం హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి సైమల్టేనియస్ గా మర్డర్ మిస్టరీ రన్ అవుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు లూక్ అంథోనీ అనే ఒక క్యారెక్టర్ డీప్ స్టడీ లా కూడా కనిపిస్తుంది ఇలా చూసే పర్స్పెక్టివ్ ని బట్టి సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా మారుతూ ఉంటుంది ఇందాక చెప్పినట్టు రోర్షాక్ టెస్ట్ లో ఎలా అయితే ఇంక్ బ్లాట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తుందో ఈ సినిమా కూడా కొంతమందికి హారర్ మూవీలా ఉంటే మరికొంతమందికి రివెంజ్ థీమ్ లో ఉండే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ స్టడీలా అనిపిస్తుంది ఇక తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కాస్ట్యూమ్ కలర్ తో లుక్ క్యారెక్టర్ మైండ్ స్టేట్ని ని కన్వే చేశారు మీరు గమనిస్తే ఫ్లాష్ బ్యాక్ లో లూక్ అంథనీ వైట్ కలర్ హుడీ వేసుకుని ఉంటాడు తన భార్య చనిపోయే ముందు వైట్ కలర్ లో ఉంటాడు తరువాత దిలీప్ మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వైట్ లోపల బ్లాక్ వేసుకుంటాడు చివర్లో పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడానికి వచ్చినప్పుడు కూడా ఇదే కలర్ డ్రెస్ వేసుకుంటాడు ఈ వైట్ కలర్ సింబాలిజం సినిమాలో చాలా చోట్ల కనిపిస్తుంది ముఖ్యంగా దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత లుక్ ఒక వైట్ కలర్ రూమ్ లో ఉంటాడు అతని డ్రెస్ కూడా పూర్తిగా వైట్ లోనే ఉంటుంది అలాగే క్లైమాక్స్ లో కూడా ఒక మిస్టీరియస్ డీటెయిల్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న దిలీప్ వాళ్ళ మదర్ కి ఫుడ్ తీసుకొచ్చేస్తారు అప్పుడు ఆమె ఫుడ్ తినేసి సూసైడ్ చేసుకుంటుంది కానీ ఇక్కడ సూసైడ్ చేసుకున్నాక రూమ్ మొత్తం వైట్ కలర్ లోకి మారిపోతుంది అక్కడి నుండి ఒక సింగిల్ షాట్ లో గోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లూక్ సెల్లోకి వచ్చాక వెల్కమ్ బ్యాక్ అంటాడు నాకైతే ఇక్కడ వైట్ కలర్ అనేది లూక్ సైకలాజికల్ డైలమా అని సూచిస్తుందేమో అనిపించింది ఎందుకంటే స్కిజోఫ్రేనియా వల్ల లేనిది ఉన్నట్టు ఊహించుకుంటాడు కాబట్టి చివర్లో దిలీప్ అమ్మ చనిపోయిన తర్వాత దిలీప్ మళ్ళీ వచ్చాడని వెల్కమ్ బ్యాక్ అంటాడు ఇక్కడ కొంతమంది అయితే చివరిలో వచ్చింది దిలీప్ గోస్ట్ అని ఇంకొంతమంది వాళ్ళమ్మ గోస్ట్ అయి ఉండొచ్చని అన్నారు కానీ నాకైతే ఇది ఇంకా స్టిల్ లుక్ హాలోజినేషన్ అనిపించింది ఏదేమైనా సరే సినిమాని మాత్రం మల్టిపుల్ మీనింగ్స్ ఉండే రోర్షాక్ టెస్ట్ లానే ఒక ఇల్యూజన్ లా క్రియేట్ చేయడంలో ఫిల్మ్ మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి తర్వాత వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్లైమాక్స్ ఈ రోషక్ సినిమా లాస్ట్ సీన్ లో లూక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దిలీప్ ని అనిల్ ని చంపింది నేనే అని పోలీసులకి లొంగిపోతాడు ఇంకో పక్క దిలీప్ వాళ్ళమ్మ సీత సూసైడ్ చేసుకుని చనిపోతుంది కానీ లూక్ మాత్రం లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వలేకపోతాడు ఎందుకంటే చివర్లో లాస్ట్ ఫ్రేమ్ లో తన వైఫ్ సోఫియా ఉంటుంది అలాగే మళ్ళీ దిలీప్ గోస్ట్ ని చూసినట్టు వెల్కమ్ బ్యాక్ అని అంటాడు కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు లూక్ దుబాయ్ లో రాబరీ చేసింది ఒక్కడే అని చెప్పి చివరికి ఇండియాకొచ్చి దిలీప్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి క్లైమాక్స్ లో పోలీసులకి లొంగిపోతాడు దిలీప్ తమ్ముడు అనిల్ ని చంపింది లూకే ఎందుకంటే ఎగ్జాక్ట్ గా తన దుబాయ్ ఇంట్లో రాబరీ చేసిన మొదటి దొంగని ఎలా చంపాడో అలాగే అనిల్ని వీపు మీద కాలు పెట్టి మెడ విరిచి చంపేస్తాడు అందుకే చేసి నేరాన్ని పోలీసులకి లొంగిపోతాడు కాకపోతే చివరిలో పోలీసులు దిలీప్ నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ లూక్ ఆ నేరాన్ని అనవసరంగా ఒప్పుకున్నాడు అంటాడు సో విలన్ దిలీప్ నాచురల్ గానే యాక్సిడెంట్లో చనిపోయినా సరే లూక్ మాత్రం ఆ నేరాన్ని ఒప్పుకుని జైల్లోకి వెళ్తాడు ఇకపోతే చివరిగా మాట్లాడుకోవాల్సింది మమ్ముట్టి గారి గురించి ఈ సినిమా ఈ లెవెల్లో మన మీద ఇంపాక్ట్ చూపించిందంటే మెయిన్ రీజన్ మమ్ముట్టి గారి యాక్టింగే స్టోరీలో మిస్టరీని సైకలాజికల్ లేయర్స్ ని చాలా బ్రిలియంట్గా గా చేశారు లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి గారు సో స్టోరీ కన్ఫ్యూజింగ్ గా ఉన్నా స్లోగా ఉన్న మమ్ముట్టి పర్ఫార్మెన్స్ ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయకుండా ఉండలేం కాబట్టి ఒక మంచి మిస్టీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే హాట్స్టార్లో ఉన్న రోర్షాక్ సినిమాని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో